చంద్రబాబు లోకేష్ ను చూసి ప్రజలు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు ఎన్నికల్లో ఓడించి హైదరాబాద్ తరిమేసినా వీరంతా మళ్ళీ మళ్ళీ వస్తుండడం చూసి ప్రజలు ఇదేం కర్మరా అనుకుంటున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ఈ జీవిత కాలానికి తిరస్కరించారు ఒక్కటే ఒకటి చెప్తా ఉన్న జీవితంలో తిరిగి కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడు ఇది ప్రజల తీర్పు ప్రజా తీర్పు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన చేసి ప్రజలకు చేసింది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా పేదలకు చేసింది ఏమీ లేదు తనకు తన కులానికి తన సామాజిక వర్గానికి తన మనుషులకు ఏదైనా చేసుకుంటే చేసుకున్నాడేమో కానీ ముఖ్యంగా పేదలకు సామ అట్టడుగునున్నటువంటి ప్రజానీకానికి ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి ఆయన కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదు వాళ్ళని ఓడించి హైదరాబాద్కి తరిమేసిన మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇదేం కర్మరా బాబు అంటూ ప్రజలందరూ నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని చూస్తుంటే ఎందుకంటే ఆయన మొదట తన భార్యని అనకపోయినా అన్నారు అని ఏడవటం మొదలెట్టాడు అది ఓన్లీ యాక్టింగ్ అని దాంట్లో సింపతి రాలేదు వెంటనే ఒకచోట మీటింగ్లో నా మీద రాళ్ళు లేశారు అని చెప్పి సింపతి కోసం యాక్ట్ చేశాడు దాంట్లో కూడా ఆయనకి సింపతి రాలేదు ఈ మధ్యలో ఇదే నా చివరి ఎలక్షను నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు అంటున్నారు జనం అంతా ఒకటే మాట చెబుతున్నారు చంద్రబాబు నీకు ఇదేం కర్మరా బాబు నీకేం కర్మరా బాబు ఇది ఎనభై నాలుగు వేల మంది బీసీలని ఒక గొప్ప ప్రయోజనగా తయారు చేశారు ప్రజాప్రతినిధులుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు బీసీలు బీసీలు అనే మాట చంద్రబాబు నోటెండి వస్తే జనం కొట్టేటట్టున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూశాం కదా కర్మబాటి తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మీరు బీసీని ఒక్క బీసీని రాజ్యసభకు పంపించారా నీకు నేను ఛాలెంజ్ విచరుతున్నా ఈరోజు నలుగురిని బీసీలని రాజ్యసభకు పంపించిన ఘనత మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు నీకు ఇదెక్కడ కర్మరా బాబు అంటున్నారు ఇవాళ బీసీలు అందరూ కూడా నిన్ను చిత్తుగా ఓడించి ఇరవై మూడు సీట్లకు మిగిల్చిన అందులో కొంతమంది జారిపోయిన ఇంకా కూడా ఈ పట్టుకుని నల్లులాగా పట్టుకుని ఏలాడుతున్నాడు ఇదెక్కడ కర్మరా బాబు అంటున్నారు బీసీలందరూ కూడా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏదైతే ఎలక్షన్ ముందుకి బీసీ డిక్లరేషన్ ఏలూరులో పెట్టి చెప్పిందో తూచా తప్పకుండా చెప్పింది చెప్పంది కూడా చేస్తున్న ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని అంటున్నారు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు ఇది ఎక్కడ బాబు అంటున్నారు నిన్ను అయిపోయింది బై బై బాబు చెప్పారు ఇప్పుడు టాటా బాబు చెప్తున్నారు నీకు